హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా వరలక్ష్మి శ్రావణ మాసపు వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అండి మీ ఇల్లు లక్ష్మీదేవి కళతో కళకళలాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇకపోతే లక్ష్మి అని ఎలా తయారయ్యారు అంటే స్వయంగా భగవంతుడు శివుని నుండి లక్ష్యం లక్ష్మి అంటే లక్షణాలను వారి నుండి డైరెక్ట్గా తీసుకొని వర లక్ష్మి అయినారండి అంటే వాళ్ళు ఏమేమి తీసుకున్నారు అవన్నీ మనకు అందించేటటువంటి వర లక్ష్మీదేవిగా అయ్యారు దేవి అంటే దేనే వాలి అంటే ఇచ్చేటటువంటి వారండి ఆమె అనుగ్రహము మీ ఇంటింటిలో అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతం మాకు లేదండి అంటూ మాకు చేయకూడదు అయితే ఇంట్లో స్వీటు హాటుగా చేసి పెట్టానండి ఉదయాన్నే సేమియా చేశాను గారెలు అల్లం చట్నీ చేశానండి అది వీడియో పెడుతున్నాను చూడండి నేను ఎలా చేశాను అయితే ముందు సగ్గుబియ్యం బాగా కడుక్కొని మితంగా నీళ్లు పెట్టుకొని అందులో సగ్గుబియ్యం వేసి బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసానండి కొద్దిగా సగభాగం ఉడికిపోవాలండి సగ్గుబియ్యం సన్న సగ్గు బియ్యం వేసాను సగభాగం ఉడికిన తర్వాత సేమియా వేపి పెట్టుకున్నాను సేమియాకు ముందే జీడిపప్పు సప్ దోసపండు గింజలు గ్రేప్స్ అంటే ఎండు ద్రాక్ష దాని తర్వాత యాలకులన్నీ వేపి పక్కన పెట్టుకుని దాంట్లోనే ఆ పెన్నుల్లోనే సేమియా వేయించేసానండి సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత సేమియా అందులో వేసాను బెల్లం అయితే మెత్తగా దంచి పక్కన నీళ్లు ఒక అర గ్లాస్ నీళ్లు పెట్టుకొని అందులో మరగనిచ్చి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో వంపుతానండి ఎప్పుడు కూడా నేను ఎందుకంటే అందులో ఉంటుంది కసకస అయిపోయి తినరండి ఎవరు అందుకని అలా చేస్తాను అయితే ఇక్కడ సేమియా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం జీడి పాలు వంపుకోవాలండి మనకు వద్దనుకుంటే పాలు స్కిప్ చేసేయచ్చు పాలు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది కదా కనుక ఇది సే సగ్గు బియ్యము సేమియా మొత్తము సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత సేమియా వేసామనుకోండి సగం మితంగా ఉడికిపోతుంది అది ఇది కలిపి ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎలా చేస్తారో సగ్గుబియ్యం సేమియా సే నాకు కామెంట్లో తెలియచేయండి ఇక్కడ చూడండి బెల్లం సన్న ముక్కలుగా కట్ చేసి కరగబెట్టుకున్నాను ఇందులో పాలు కూడా యాడ్ చేశానండి పాలు వేస్తేనే టేస్ట్గా వస్తుందండి సేమియా పాయసము ఇందులో వడగట్టి మళ్ళా డౌట్ వచ్చి వడగడుతున్నానండి ఇసుకుంది చూడండి పెన్నుములు ఎంత ఇసుకుందో ఒకవేళ అలాగే వంపేసి ఉంటే ఇసుక అంతా పోయి పిల్లలు పెద్దలు ఎవరు తినరు కదండి ఇంక నేను ఒక పక్క సెల్ పట్టుకొని ఒక పక్క బెల్లం వంపాల్సి వచ్చి బెల్లపు నీళ్ళు వంపాల్సి వచ్చింది అందుకని ఆ వడగట్టేది అందులో పెట్టి వంపానండి ఏమనుకోకండి అయితే ఇక్కడ సగ్గుబియ్యము సేమియా కలిపి పాయసం పాలు వేసిన సేమియా బెల్లంతో చేసిన సేమియా రెడీ అయిపోయిందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను ఇక పాయసం రెడీ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ పలసగా అనిపిస్తోంది కదా అయితే చల్లబడిన తర్వాత కొంచెం గట్టిగా వచ్చేస్తుందండి అది మీకు తెలిసిందే కదా అయితే మనం ఈ కంటెస్టెన్స్లో చేసుకున్నాము అంటే కొంచెం పలసగా ఉన్నా సరే చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుందండి సేమియా చాలా టేస్టీగా వచ్చిందండి అంత తీపు ఎక్కువ లేదు తక్కువ లేదు ఇంట్లో అందరూ తిన్నారండి ఇక్కడ సేమియా చూడండి అన్ని జీడిపప్పులతో కలర్ఫుల్గా కనిపిస్తోంది కదా ఇక గారెలకు మిక్సీకేసి పెట్టానండి పిండి ఇందులో కొత్తిమీర కరివేపాకు అల్లం కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు వేసాను ఆనియన్స్ కట్ చేసి వేశానండి ఇదిగోండి గారెలు ఇలా వేసి క్యారీర్కి కూడా బా మా చిన్నబ్బాయి క్యారీర్కి ఇదే వడలో పెట్టేశానండి వడలు అల్లం చట్నీ పెట్టేశాను పక్కన టిఫిన్కి కారం దోశ వేశానండి కారం దోశ అడిగారు కారం కొద్దిగా ఉంటే అది వేసి వేసేశానండి చెర్రకు దోశ వేశాను మా పెద్ద బాబు వాళ్ళ ఫ్యామిలీ బయట ఉంటారండి చిన్న బాబు మా ఆయన నేను ముగ్గురం కలిసి ఇక్కడ ఇక్కడ ఉంటాం రేణిగుంటలో అయితే ఇక్కడ చూడండి గారెలు రెడీ అయిపోయాయి మా పిల్లలు లేరని బాగా మిస్ అవుతున్నామండి పండుగలు వస్తే వాళ్ళు ఉండరు రేర్గా ఉంటారు వాళ్ళు లేరని చాలా వెలితిగా ఫీల్ అవుతున్నామండి మేము అయితే ఇక్కడ గారెలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా వచ్చాయండి గారెలు కూడా అయితే వీళ్ళని ఎంతగా మనం ముందు రోజే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుని ఒక రెండు గంటల ముందు బయట పెట్టామనుకోండి బాగా బెలూన్ లాగా వస్తాయండి అయితే నేను అప్పటికప్పుడు రుబ్బి వేసాను ఇట్లేసినా వేసినా కానీ కలుపుకునే విధానంలో బాగా వస్తాయండి వడలు ఇక్కడ చూడండి అల్లం చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉప్పు కొద్దిగా అంటే సరిపడినంత ఉప్పు అల్లము కొద్దిగా ఒక రెండు టమోటాలు ఒక రెండు ఎర్రగడ్డలు అంటే మీడియం సైజు టమోటాలండి చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియంగా తీసుకున్నాను అందులో ఆనియన్స్ ఒక రెండు చిన్నదొకటి పెద్దదొకటి ఆనియన్ వేసాను కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇందులో వేసానండి ఇలా చేసి చూడండి ఒకసారి మీరు ఎలా చేస్తారో అలా అని చెట్టి నాకు కామెంట్లో తెలియచేయండి అయితే నేను ఇక్కడ బెల్లం వేయనండి బెల్లం తీపు వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి ఇలాగే చేసి పెడతానండి నేను స్పూన్ చిన్న స్పూన్ కదా కారం ఎక్కువ ఏమి వేయట్లేదు కొద్ది కొద్దిగా ఒక అర్ర స్పూన్ కొద్ది కొద్దిగానే వచ్చింది ఒక రెండు స్పూన్లు లాగా కారం వేసానండి స్టీల్ స్పూన్తో రెండు స్పూన్లు అయ్యేది ఈ స్పూన్ చెక్క స్పూన్ ప్లాస్టిక్ స్పూన్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసాను మీరు ఎక్కువ అనుకోకండి ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసానండి సరిగ్గా సరిపోతుందండి ఇలాగేస్తే మిక్సీ పట్టేసి మెత్తగా చేసి పోపు పెట్టేసుకోవాలండి ఇదిగోండి మిక్సీ పట్టేసాను ఇలాగొచ్చింది పోపు పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి అయితే అన్నీ పచ్చి వేయసాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేదాకా ఉడకాలి ఆయిల్ వేశాను పక్కన వడల పెను నూనె తీసే ఇందులో వేసానండి కాలుతోంది బాగా వేడిగా అందుకని కొద్ది కొద్దిగా తీసుకొని వేసాను చెయ్యి అంటకుండా ఒక రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ స్టీల్ స్పూన్తో రెండున్నర స్పూన్ దాకా వేశాను పచ్చివాసన పోయేదాకా ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి ఏమనుకోకండి ఇందులో ఆవాలు కరివేపాకు జీలకర్ర అవి వేసాను ఇంకా పప్పులవంతా ఏమేయలేదండి బాగోదని వేసి ఇందులో ఈ మిక్సీకి వేసుకున్నది ఇందులో వేసి ఉడకపెట్టేయాలండి ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టామంటే టేస్టీ టేస్టీ అల్లం చట్నీ గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి పక్కన సేమియా కూడా డిష్ పెట్టాను ఇవి తినేసిన తర్వాత అది తిని వెళ్ళారండి వాళ్ళు చాలా టేస్ట్గా వచ్చిందండి చట్నీ కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కావాలంటే మీకు బెల్లం వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఇందులో కారం అనిపించదు ఎందుకంటే ఆనియన్స్ కొత్తిమీర వేసాం కదా పులుపు అంటే టమోటాలు కూడా రెండు పడ్డాయి కాబట్టి కారం ఏమీ ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అడిగి చేయించుకొని తినేసి వెళ్తూ ఉంటారు చూడండి సేమియా ఇలా తయారు చల్లారేసరికి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని తప్పక